నమస్తే. జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ గారి దర్శకత్వంలో వరుణ్ సందేశ్, సంచిత, క్యాథరిన్ హీరో హీరోయిన్లుగా చమక్ చెల్లో సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా నటించే హీరో హీరోయిన్లు అలాగే నీలకంఠ గారు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఓకే, అందరికీ హాయ్ అండి. సో ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా 15 మీ సినిమా రిలీజ్ కాబోతోంది. ఎలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? సో యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారా, ఏమవుతుంది ఏమవుతుంది అని? డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఆఫ్టర్ నాకు యాక్చువల్లీ 2012 రిలీజ్ అవ్వలేదు ఏ మూవీ యాక్చువల్గా. ఓకే, సో అయ్యర్ ఇదే ఈ సినిమానే షూటింగ్ చేశాను, బట్ అయ్యర్ నాకు ఫస్ట్ టైం హ్యాపీనెస్ తర్వాత రిలీజ్ లేదనమాట. సో ఇయర్ రియలీ లుకింగ్ ఫార్ టు ఇట్. ఇయర్ నాకు యాక్చువల్లీ ఈ సినిమా కాకుండా ఇంకో 5 మూవీస్ కూడా రిలీజ్ అవుతాయి 2013. ప్రజెంట్ అయితే ఒక 6 మూవీస్ రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నాను. సో ఫింగర్స్ క్రాస్, బట్ ఫస్ట్ ఆఫ్ ది లాట్ చమక్ చెల్లో వస్తుంది. సో రియలీ ఎక్సైటింగ్. యూనో నీలకంఠ గారి దర్శకత్వంలో నేను నటిస్తున్న సినిమా చమక్ చెల్లో ఫిబ్రవరి 15 విడుదల అవుతుంది. సో వెరీ ఎక్సైటింగ్, చాలా అంతా చాలా యాంగ్జైటీగా ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నాను. शायर तो नहीं मगर हसी. సంచిత గారు మీకు ఎలా ఉంది? నాకు సేమ్, చాలా ఎక్సైటింగ్, వెరీ హ్యాపీ. ఫైనలీ మూవీ రిలీజ్ అవుతుంది, అది 14th వాలంటైన్స్ డే స్పెషల్. నీలకంఠ గారు, ఆల్రెడీ ఇప్పటికే ఆడియో రిలీజ్ అయింది, చాలా హిట్ అయింది, ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా జరుపుకున్నారు. సో సినిమా ఎలా ఉండబోతుంది మరి? సినిమా ఇప్పటిదాకా అంటే మేము మా సర్కిల్ ఆడియన్స్ మేమంతా మేము చూసుకున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాం సినిమా. అంటే మేము మంచి తీసామని కాదు, బట్ జెన్యున్గా కొంతమందిని మా వెల్ విషర్స్ని పిలిచి చూపించాము, ఫ్రాంక్గా ఒపీనియన్ చెప్పమని. వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు సినిమాని. సో డెఫినెట్గా నాకు మిస్ అమ్మ తర్వాత మళ్ళీ ఒకటే మాట అంటున్నారు, మిస్ అమ్మ తర్వాత యూఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ఎ హిట్ మోడ్ అని. అంటే ఇంత ముందు తీసిన సినిమాలు బాగున్నాయి, బట్ దే వర్ నాట్ కమర్షియలీ కనెక్టింగ్ అని ఒక చిన్న థాట్ ఉంది. మిస్టర్ మేధవ్ కొంచెం కమర్షియల్గా ఉండింది, బట్ సదా మీ సేవలు అందరం డింట్ వర్క్. బట్ దిస్ ఫిల్మ్ చెప్పే వాళ్ళు చాలా బాగుంది, ఇట్ ఈస్ డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది అనేది వాళ్ళ ప్రెడిక్షన్. అయినా నీకేంటి అంత టెక్కు? ఒక వంట రాదు, కనీసం కాఫీ చేయడం వచ్చు. నీకు కంప్యూటర్స్ వచ్చా, మ్యాథ్స్ వచ్చా, సైన్స్ వచ్చా, నీ మామూలుగా ఫేస్బుక్ అంటే తెలుసా? అలా అడుగు డాడీ. ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరం? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని లింగు లింగు మన తిరిగితే మాలా యూత్ అయిపోతావా? సరే నాన్న, కూల్ డౌన్, కూర్చోరా, కూల్ దా, రారా. రే, జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నేను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టిన తర్వాత కాలేజీ మొత్తం పరిగెట్టాను. అంటే కొన్ని సినిమాలు ముందే తెలిసిపోతాయి హిట్ అవుతుందా లేదా అనేది, ఆడియోలో కూడా తెలిసిపోతుంది. సో ఆడియో హిట్ అయింది కాబట్టి డెఫినెట్గా సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాం. సో అంటే ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ గారు, ఆయన డైరెక్షన్లో చేయడం మీకు ఎలా ఉంది? చాలా నేర్చుకున్నాను సార్ నుంచి. అండ్ యూనో ఆయనకి సినిమా లైఫ్, యూనో సినిమానే ప్యాషన్. ఎప్పుడైనా సినిమా సినిమా సినిమా. సో హీ లైక్ ఈట్ స్లీప్స్ అండ్ డ్రింక్స్ సినిమా ఆయన. సో నిజంగా అలాంటి ఒక డైరెక్టర్తో వర్క్ చేయడం రియలీ, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ దట్ ఆయన నన్ను ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసినందుకు. సంచిత గారు, మీరు ఫస్ట్ సినిమా, సో ఫస్ట్ సినిమానే నీలకంఠ గారి డైరెక్షన్లో కొట్టే ఛాన్స్, నటించే ఛాన్స్ కొట్టేశారు, ఎలా ఉంది ఆ ఫీలింగ్, ఎలా ఉంది? ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు? ఐ ఫీల్ గ్రేట్, చాలా నా చాలా అదృష్టం చేశాను నీలకంఠ సార్ మూవీ చేసినానికి. నా ఫస్ట్ నుంచి నీలకంఠ సార్ బిగ్ ఫ్యాన్. మిస్ అమ్మ తర్వాత ఫస్ట్ నాకు అఫర్ వచ్చిన నేను మాట్లాడలేను, సార్ ఓకే సార్ నేను చేస్తాను. సార్ సెలెక్షన్కి వచ్చినప్పుడు సార్ నాకేం ఆడలేదు, కొంచెం రెడ్యూస్ చేసి వెయిట్ అని చెప్పాడు, అంతే. మీకు యాక్టింగ్ వచ్చా, డాన్స్ వచ్చా, ఏం ఆడలేదు సార్. రియలీ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ దగ్గర యాక్టింగ్ చేయడానికి. సింపుల్గా చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలి రా, మనసు ఏమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా.
అలాగే నీలకంఠ గారు, వరుణ్ గారు ఇంతకుముందు చాలా లవ్ స్టోరీస్లో చేశారు, ఇప్పటివరకు తను ఒక లవర్ బాయ్గానే చూసాం కూడా. సో అంటే ఇంతకుముందు అనే సినిమాలకి ఈ సినిమాలో తను డిఫరెంట్గా ఏం చూపించబోతున్నారు? మనం వరుణ్ సందేశ్ని ఫస్ట్ ఫిల్మ్ హ్యాపీ డేస్లో చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది, అలానే కొత్త బంగారు లోకంలో ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ఫీల్లో ఉంటుంది, అంటే ఒక క్యారెక్టర్లో ఒక ప్రత్యేకత కనపడుతుంది, ఒక డిఫరెంట్ వరుణ్ మనకు, అంటే ఆ సినిమాలో మనం ఎట్లా అయితే వరుణ్ క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకు ఎట్లా రిమెంబర్ చేసుకుంటాం, అదేవిధంగా ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ని అట్లా ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అటువంటిది అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ వెరీ గుడ్. సో ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే చమక్ చలో, అదే డిఫరెంట్గా ఉంది. సో దాని కింద ట్యాగ్ లైన్ లవ్కి లాజిక్ లేదు. ఓకే, సో సినిమాలో ఎటువంటి లాజిక్ ఉంది మరి? సినిమాలో ఎటువంటి లాజిక్ ఉంది? సినిమాలో మీరు చూస్తే లవ్కి లాజిక్ ఎందుకు ఉండదో మీకు అర్థం అవుతుంది. సో లవ్కి లాజిక్ ఉంటే అది లవ్వే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్గా ఐ గెస్ యు నో లవ్ ఇస్ సంథింగ్ దట్ యూ డోంట్ నో వన్ ఇట్స్ గన్ హ్యాపెన్, యూ నో ఎట్లా అవుతుందో, ఎవరితో అవుతుందో, ఎప్పుడు అవుతుందో అది మనం చెప్పలేం కదా. సో ఐ గెస్ దట్స్ ద లాజిక్. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, సంచిత అండ్ క్యాథరిన్ అని. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్స్ అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు. యూనో దే లివ్ దేర్ క్యారెక్టర్స్ అండ్ సో దిస్ గై, నా క్యారెక్టర్ పేరు శ్యామ్ ఈ సినిమాలో. అండ్ శ్యామ్ ఎవరిని లవ్ చేస్తాడో, ఎవరితో ఫైనల్గా ఉంటారో అది మీ సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. చాలా పాటలు ఉన్నాయి దాంట్లో, అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. సో మీకు ఫేవరెట్ అనిపించింది లేదా ఈ సాంగ్ బాగా వచ్చింది అన్న సాంగ్ ఏది ఉంది మీకు? యునానిమస్గా వచ్చేసి చందమామపై కుందేలు అనే సాంగ్ యునానిమస్గా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది, విన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. అలానే సింపుల్గా చెప్పాలి ఆ సాంగ్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అది ఇట్స్ ఆల్సో గాట్ క్యాచ్ ఆన్, అది మోర్ ఆఫ్ లేడీస్ అట్లా వాళ్ళకి క్యాచ్ ఆన్ అవుతుంది. బట్ చందమామపై కుందేలు యునానిమస్గా యూత్, ఎవ్రీబడి ఈస్ కైండ్ ఆఫ్ యూత్ అని లేదు, ఓల్డ్ అని లేదు, అది బాగా ఒక హిప్ హాప్ సాంగ్. సో దట్స్ ద బెస్ట్ క్యాచి సాంగ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ సింపుల్గా చెప్పాలి. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కిరణ్ వారణాసి గారు, ఎలా ఉంది అంటే తన మ్యూజిక్ డైరెక్షన్ ఎలా ఉంది? మీకు నచ్చిన పాట ఏంటి స్పెషల్లీ? సార్ చెప్పారు కదా చందమామపై కుందేలు అనే సాంగ్ నాకు అందరికీ ఫేవరెట్ అయిపోయింది. నిజంగా నేనే, మా కజిన్ తేజ ఉన్నాడు, వాడు కాలేజ్లో చదువుతున్నాడు, ఈజ్ ఇన్ హిస్ ఫైనల్ ఇయర్ అనమాట. అండ్ వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వినిపిస్తే వాళ్ళందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. సో దే అంటే బేసిక్గా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది ఆ సాంగ్. అండ్ ఇంకో సాంగ్ నా కళ్ళలోన అని ఒక సాంగ్ ఉంది. ఓకే, ఆ సాంగ్ అది హేమచంద్ర పాడాడు అండ్ ఆ సాంగ్ కూడా చాలా బాగుందన్నాడు మా కజిన్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఈ టూ సాంగ్ బాగా నచ్చాయి. సో యూత్కి ఐ గెస్ దే లైక్, యూనో ఆ సాంగ్స్కి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అండ్ డెఫినెట్గా ఆడియోకి మీరు అన్నట్టు మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కిరణ్ వారణాసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు సినిమాకి. అది అది యూనో మ్యూజిక్ ఒక లెవెల్ వరకు ఇస్తే దానికన్నా ఇంకా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. అండ్ దానివల్ల మేము చేసిన పర్ఫార్మెన్సెస్ కానీ సార్ అనుకున్న అవుట్పుట్ కూడా దానివల్ల అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బికాస్ యూనో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ మూవీ. సో అది బీయింగ్ యూనో కిరణ్ ఫస్ట్ టైం ఇంతకుముందు ఒక సినిమా చేశాడు, బట్ యూనో ఈ సినిమాతో ఐ థింక్ డెఫినెట్లీ హిల్ గెట్ అ వెరీ బిగ్ నేమ్ వస్తుందని ఆయనకి నేను కోరుకుంటున్నాను. లక్ష్మి, రేపు టెంపుల్ క్లీనింగ్ కి ఇది వేసుకోనా? ఇది వేసుకుంటే బాగుంటుందా? నా దచ్చి పెట్ట నేర్చుకో, వచ్చిదేమో టోటల్ వర్క్ ని తయారైతే పక్కకిని ఎప్పుడు బాగుపోతుంది. మీకు ఈ సినిమా మొత్తంలో అంటే నచ్చిన సీన్ ఏముంది? అంటే యాక్టింగ్ ఫస్ట్ టైమ్ మీకు కష్టం అనిపించిందా, ఈజీ అనిపించిందా, ఫస్ట్ యాక్టింగ్ ఎలా ఉంది?
యాక్టింగ్ నాకేం కష్టం అనిపించలేదు. ఒక్కొక్క సీన్లు సార్ కరెక్ట్గా ఇలా కావాలి అని బిఫోరే నాకు ఏం కావాలంటే చెప్తున్నాను, నాకు ఈజీగా ఉంటుంది, ఏం కష్టం అంటే. నచ్చిన సీన్ ఏముంది, ఈ సీన్లో నేను కష్టపడ్డాను లేకపోతే పర్లేదు నాకు ఇలా బాగుంది టోటల్గా ఈ క్యారెక్టర్లో నేను బాగా చేశాను అనిపించిన సీన్ ఏముంది? అన్నీ సీన్స్ ఓకే. నీలకంఠ గారు మీరు చెప్పండి, అంటే తను ఎక్కడ బాగా యాక్ట్ చేసింది? నాకు కాలేజీలో ఒక సీన్ ఉంది, అంటే వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, అంటే అది ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ ఎట్లా చేస్తుందంత బాగా షీ గాట్ ద పర్ఫార్మెన్స్. అలానే క్లైమాక్స్ సీన్, క్లైమాక్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ దట్ ఆ అమ్మాయి చేసింది దాంట్లో. కాలేజ్ సీన్ ఒకటి, ఆ క్లైమాక్స్ సీన్ ఒకటి, వేర్ ద టూ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ నాకు బాగా, నేను బాగా ఆ అమ్మాయి యాక్టింగ్ చూడటానికి ఎగ్జైటింగ్గా ఉండేది. క్యాథరిన్ వచ్చేసి ఒక అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్, అంటే టోటల్గా ఒక ఫ్లెంబాయింట్ కైండ్ ఆఫ్, అంటే బోల్డ్ ఉమెన్ అంత టోటల్గా ఒక స్టైల్ అండ్ ఆల్ దట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద కీ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆవిడ కూడా షీఈస్ అ వెరీ, అంటే చాలా ఈజీగా షీ గాట్ ద పర్ఫార్మెన్స్ అండ్ చాలా దేస్ దట్ దట్ కమ్యూనికేషన్ ద క్యారెక్టర్ ఈజీగా క్యారెక్టర్ని కమ్యూనికేట్ చేసి క్యారీ చేసింది. ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది, ఇట్ హ్యాస్ టు ద ఫిల్మ్ ట్రావెల్స్ ఆన్ హర్ క్యారెక్టర్. సో అది చాలా ఫస్ట్ ఫిల్మ్గా అయినా కూడా తెలుగులో షీ డిడ్ ఇట్ చాలా వండర్ఫుల్ జాబ్ చేసింది. చమక్ చెల్లో టీమ్ తో మరిన్ని విశేషాలు మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.